బిగ్ బాస్ సీజన్ 2కి ఎన్టీఆర్ స్థానంలో నాని రావడంతో ఆసక్తి కొంచెం తగ్గింది. ఈసారి పార్టిసిపెంట్లు కూడా అనుకున్నంత స్థాయిలో లేరు. దీనికి తోడు బిగ్ బాస్ హౌస్ లోపల జరుగుతున్న వ్యవహారాలు విసుగు తెప్పిస్తున్నాయి. షో మీద కొంతమేర నెగిటివ్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. ఈ విషయంలో గతేడాది పార్టిసిపెంట్ అయిన కత్తి మహేష్ సైతం కుండ బద్దలు కొట్టేస్తున్నాడు. ఈసారి బిగ్ బాస్ విషయంలో జనాల్లో ఎక్కువ నెగిటివిటీ కనిపిస్తుందంటూ కత్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగని తొలివారం ఎలిమెంట్ అయిన సంజన అన్నట్లుగానే బిగ్ బాస్ లో కుట్రలు కుతంత్రలు ఏమీ ఉండవని కత్తి అన్నాడు. తొలి సీజన్ లో తాము పాల్గొన్నప్పుడు పార్టిసిపెంట్ల మధ్య పోటీ 3-4 వారాల నుంచి మొదలైందని, కానీ ఇప్పుడు అది తొలివారం నుంచే మొదలు కావడంతో కాస్త ఇబ్బందిగా మారిందని చెప్పాడు కత్తి మహేష్. కొన్ని వారాల తర్వాత గేమ్ సీరియస్ అయ్యాక ఎవరో ఒకరిని బయటకు పంపాల్సి ఉంటుందని, ఈసారి ఫస్ట్ వీక్ లోనే ఇద్దరిని జైల్లో పెట్టడంతో కాంపిటీషన్ మొదలైందని, ఒక కుటుంబంలా కలుసుండే ప్రయత్నం చేద్దామనే ఆలోచన కూడా లేదని, శత్రువర్గాలు మిత్రపక్షాలుగా మారిపోయి గొడవలు జరిగేంత స్థాయికి బిగ్ బాస్ సీజన్ 2 చేరడంతో జనాల్లో నెగిటివిటీని పెంచిందని కత్తి మహేష్ అన్నాడు. మొదటి రోజు నుంచే కుట్రలు ప్రారంభమయ్యాయని సంజన ఫీల్ అవడంలో తప్పులేదన్నాడు కత్తి మహేష్. ఈసారి సామాన్యులు కూడా 3 లోపలికి వెళ్లడంతో పోటీ పెరిగిందన్న కత్తి మహేష్, తనను బయటికి పంపడంలో కుట్ర జరిగిందని బిగ్ బాస్ నిర్వాహకులే కుట్ర చేశారని అనడం తప్పుబట్టాడు కత్తి. అక్కడి వాళ్లు ఎలిమినేట్ కావడంతో ఏమైనా జరగచ్చు, కానీ నిర్వాహకులు ఎవరిని ఎలిమినేట్ చేయరని, అది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని చెప్పాడు కత్తి మహేష్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.